అందరికీ నమస్కారం. ఐజమ్ ఐఐటి మద్రాస్ నుండి ట్రాన్స్లేషన్ పై ఈ వీడియోకి మీకు స్వాగతం. మునుపటి వీడియోలో మనం డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం. చాలా తొందరలో ఫ్రాన్సిస్ క్రేక్ మొలిక్యులర్ బయాలజీలో సెంట్రల్ డాగ్మాని ప్రబోధించాడు. ఏదైతే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏలోకి, ఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్లోకి ప్రవహిస్తుందని తెలుపుతుంది. రెప్లికేషన్ మరియు ట్రాన్స్క్రిప్షన్లో న్యూక్లియక్ యాసిడ్ మరొక న్యూక్లియక్ యాసిడ్ నుండి కాపీ చేయబడుతుంది. అందువలన ఈ పద్ధతులు కాంప్లిమెంటారిటీ ఆధారంగా అవగాహన చేసుకోవడానికి సులువైనవి. ట్రాన్స్లేషన్లో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ యొక్క ట్రాన్స్ఫర్ న్యూక్లియోటైడ్స్ యొక్క పాలిమర్ నుండి అమైనో యాసిడ్స్ యొక్క పాలిమర్కి జరగాలి. కానీ న్యూక్లియోటైడ్స్ మరియు అమైనో యాసిడ్స్ మధ్య ఎటువంటి కాంప్లిమెంటారిటీ లేదు. అయినా కానీ న్యూక్లియక్ యాసిడ్స్లో మార్పు ప్రోటీన్స్లో ఉన్న అమైనో యాసిడ్స్ యొక్క మార్పుకి కారణమంటానికి ఎన్నో సాక్ష్యాలున్నాయి. ఇది ప్రోటీన్స్ని తయారు చేసేటప్పుడు అమైనో యాసిడ్స్ యొక్క క్రమం నిర్దేశించేది జెనెటిక్ కోడ్ మాత్రమే అన్న ప్రబోధనకు దారితీసింది. ఉన్నది 4 బేసిసే కాబట్టి అవి 20 అమైనో యాసిడ్స్కి కోడ్ చేయాలంటే ఆ కోడ్ బేసిస్ యొక్క కలియక అయి ఉండాలని భౌతిక శాస్త్రవేత్త జార్జ్ క్యామో వాదించారు. 20 అమైనో యాసిడ్స్కి కోడ్ చేయాలంటే ఆ కోడ్ 3 బేసిస్ యొక్క కలియక అయి ఉండాలని ఆయన సూచించారు. ఇది చాలా గంభీరమైన వంటి ప్రబోధన, ఎందుకంటే ఇటువంటి కలియక 4x4x4 64 కోడాన్లను ఉత్పత్తి చేస్తుంది, ఏదైతే అవసరమైన కోడాన్ల కంటే చాలా ఎక్కువ. హర్గోబింద్ ఖురానా, మార్షల్ నిరెన్బర్గ్ మరియు రాబర్ట్ హోలీ ఈ ప్రబోధనను పరిష్కరించారు. వారు ప్రోటీన్లని తయారు చేసేటప్పుడు జెనెటిక్ కోడ్ యొక్క పనితీరు మరియు దాని వివరణ కోసం శరీర ధర్మశాస్త్రం మరియు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆర్ఎన్ఏ అణువులను మనం ముందుగా అనుకున్న బేసిస్ యొక్క కలయికతో తయారు చేయడానికి హర్గోబింద్ ఖురానా అభివృద్ధి చేసిన కెమికల్ పద్ధతి చాలా ఉపయోగపడింది. ప్రోటీన్లను తయారు చేయడానికి మార్షల్ నిరెన్బర్గ్ యొక్క సెల్ ఫ్రీ సిస్టమ్ చివరిగా కోడ్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. ఇది ప్రతి కోడాన్ 3 బేసిస్ యొక్క కలయిక అని నిరూపించింది. ఇప్పుడు మనకి ప్రతి కోడాన్ 3 బేసిస్ యొక్క కలయికని తెలుసు. 61 కోడాన్లో అమైనో యాసిడ్స్కి కోడ్ చేస్తాయి మరియు 3 కోడాన్లు ఏ అమైనో యాసిడ్స్కి కోడ్ చేయవు, అందుకనే ఇవి స్టాప్ కోడాన్స్గా పనిచేస్తాయి. AUG ఈ 3 బేసిస్ యొక్క కలయిక మిథియోనిన్ అన్న అమైనో యాసిడ్కి కోడ్ చేస్తాయి మరియు స్టార్ట్ కోడాన్గా కూడా పనిచేస్తాయి. ఈ కోడ్ దాదాపు అన్ని జీవులకు ఒకటిగానే ఉంటుంది. ఉదాహరణకు బ్యాక్టీరియా నుండి మానవులకు UUU అన్న కోడాన్ ఒకే అమైనో యాసిడ్ ఫినైల్ అనిలీన్కి కోడ్ చేస్తుంది. పైనున్న 2 లక్షణాలు జెనెటిక్ కోడ్కు ఉన్న ఎన్నో లక్షణాల్లో కొన్ని. మరెన్నో ఆసక్తికరమైన లక్షణాలు వచ్చే వీడియోల్లో చూద్దాం. ఇప్పుడు మనం ట్రాన్స్లేషన్ గురించి నేర్చుకుందాము. పాలిపెప్టైడ్ని తయారు చేయడానికి అమైనో యాసిడ్స్ యొక్క పాలిమరైజేషన్ని మనం ట్రాన్స్లేషన్ అంటాము. పాలిపెప్టైడ్లో ఉన్న అమైనో యాసిడ్స్ యొక్క క్రమం ఎంఆర్ఎన్ఏలో ఉన్న బేసిస్ యొక్క క్రమం నిర్ణయిస్తుంది. ఈ అమైనో యాసిడ్స్ పెప్టైడ్ బంధం అనబడే ఒక బంధంతో కలపబడతాయి. మన సెల్స్లో ప్రోటీన్లను తయారు చేసే బాధ్యత రైబోజోమ్ది. ఈ రైబోజోమ్ నిర్మాణ ఆర్ఎన్ఏలు మరియు 80 వేరు వేరు ప్రోటీన్లను కలిగి ఉంటుంది. అది ఏ పని చేయనప్పుడు 2 భాగాలుగా ఉంటుంది, ఒక పెద్ద భాగం మరియు ఒక చిన్న భాగం. ఎప్పుడైతే ఒక చిన్న భాగం ఒక ఎంఆర్ఎన్ఏని ఎదుర్కొంటుందో అప్పుడు ఆ ఎంఆర్ఎన్ఏని ప్రోటీన్గా చేయటానికి ట్రాన్స్లేషన్ మొదలవుతుంది. పెద్ద భాగంలో అమైనో యాసిడ్స్ కోసం 2 చోట్లు ఉంటాయి. ఆ 2 చోటుల్లోకి అమైనో యాసిడ్స్ వచ్చినప్పుడు అవి దగ్గరగా ఉండటం వల్ల పెప్టైడ్ బంధం ఏర్పడటానికి సులువుగా ఉంటుంది. ఎంఆర్ఎన్ఏలో ట్రాన్స్లేషనల్ యూనిట్ ఆర్ఎన్ఏ యొక్క ఆ క్రమం దేనికైతే ఒక పక్క స్టార్ట్ కోడాన్ AUG మరియు ఇంకొక పక్క స్టాప్ కోడాన్ ఉండి అది ఒక పాలిపెప్టైడ్కి కోడ్ చేస్తుంది. ఎంఆర్ఎన్ఏలో కొన్ని సన్నివేశాలు అసలు ట్రాన్స్లేట్ చేయబడవు, వాటిని అన్ట్రాన్స్లేటెడ్ రీజియన్స్ యూటీఆర్గా అంటాము. ఈ యూటీఆర్లు 2 5' వైపు స్టార్ట్ కోడాన్ ముందు మరియు 3' వైపు స్టాప్ కోడాన్ తర్వాత ఉంటాయి.
అవి ఒక సమర్థవంతమైన ట్రాన్స్లేషన్కి చాలా అవసరం. ట్రాన్స్లేషన్ను ప్రారంభించడానికి రైబోజోమ్ స్టార్ట్ కోడాన్ ఏయూజీ వద్ద ఎంఆర్ఎన్ఏకు బంధిస్తుంది. ఇది ఇనిషియేటెడ్ డిఎన్ఏ ద్వారా మాత్రమే గుర్తించబడుతుంది. ఇలా రైబోజోమ్ ప్రోటీన్ను తయారు చేయటం మొదలుపెట్టింది. ఇప్పుడు దాన్ని సాగదీసే దశకు కొనసాగుతుంది. ఈ దశలో టీఆర్ఎన్ఏకు జతపడిన అమైనో యాసిడ్ యొక్క సమ్మేళన ఎంఆర్ఎన్ఏలో దానికి తగిన కోడాన్కు జతపడుతుంది. రైబోజోమ్ కోడాన్ నుండి కోడాన్గా ఎంఆర్ఎన్ఏ మీద కదులుతుంది. అమైనో యాసిడ్స్ ఒకదాంతో ఒకటి జత చేయబడతాయి. ఇలా మనం డిఎన్ఏ నిర్దేశించిన పాలిపెప్టైడ్ సీక్వెన్స్ను ట్రాన్స్లేషన్ ద్వారా తయారు చేస్తాము. చివరికి ట్రాన్స్లేషన్ను ఆపుతూ ఒక రిలీజ్ ఫ్యాక్టర్ స్టాప్ కోడాన్కు బంధిస్తుంది. ఇది తయారైన పాలిపెప్టైడ్ను రైబోజోమ్ నుండి విడుదల చేస్తుంది. ఇలా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ యొక్క ట్రాన్స్ఫర్ డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏలోకి, ఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్లోకి పూర్తవుతుంది. రాబోయే వీడియోలో జెనెటిక్ కోడ్లో మార్పులు, మ్యూటేషన్స్ అంటే ఉత్పరివర్తనాలను ఎలా సృష్టిస్తాయో చూద్దాం. అప్పటి వరకు సెలవు.